కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా అడవుల మూలానే చల్లటి గాలి, ఆ గాలికి తగ్గట్టు వర్షం కూడా వస్తుందండి. ఇలాంటి వాతావరణంలో బ్రతకాలంటే కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ వెనకాల పెద్ద పెద్ద చెట్ల కింద కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా ఒక్కల మాట. మనకి పూజల్లో వాడతాం కదా ఒక్కలు, అవన్నీ కూడా ఒక్క చెట్లు మాట. చూడండి, ఇవి వచ్చేసి పిండితో చేసిన సర్పాలన్నమాట. వాటికి పిండ ప్రదానం చేయిస్తారు మన చేత. నాకు ఈ క్లైమేట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము. ఇంకా నిన్న అంతా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. నిన్న ఈవినింగ్ ఒకసారి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. ఇది ఫస్ట్ డే అన్నమాట. అంటే ఎలాగొచ్చాం కదా, నేను ఎలాగో ఫ్రెష్ అయిపోయి ఇంక మళ్ళీ పడుకోవడం ఎందుకని చెప్పేసి ఒకసారి వెళ్ళి ఒకసారి మొత్తం లొకేషన్ అంతా చూసామన్నమాట. అసలు తెలియదు కదా, తెలియని ప్లేస్కి వచ్చాము. అసలు ఎలా ఉంటుంది, ఏ వేలో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఏ పూజలు చేస్తారు, ఇదంతా ఏమీ తెలియదండి. అందుకని చెప్పేసి నేను అంతా వెళ్ళి ఒకసారి చెక్ చేసి వచ్చేసామన్నమాట. ఇంక వచ్చి టైర్డ్ అయిపోయాము, ఇంకా అందుకే పడుకుని పోయామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ తెల్లవారుజామున 5 అవుతుంది. ఇప్పుడే లెగిసాము, లెగిసి జస్ట్ బ్రష్ చేసుకున్నాము. ఇంట్లో అన్న స్నానం చేసేసి టెంపుల్కి వెళ్ళొచ్చు, లేదంటే మనకి కుమార నది అని చెప్పేసి చాలా విశేషమైన నది ఒకటి ఉందన్నమాట. ఆ నదిలో స్నానం చేస్తే చాలా మంచిదంట. ఒకసారి అక్కడికి వెళ్దాము, మనకు అంతా మంచిగా ఉంటే స్నానం చేసేసి అప్పుడు వద్దాము, లేదంటే మళ్ళీ ఇంక రూమ్కి వచ్చేసి రూమ్లోనే స్నానం చేద్దాము. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు టెంపుల్కి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి ఇదంతా కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు. హోటల్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎలా వెళ్లాలో తెలియకపోతే అట్లీస్ట్ ఆటో ఎక్కామనుకోండి, వాళ్ళన్న తీసుకెళ్తారు. మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి, చాలా దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట. కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. మనం సర్ప సంస్కరణ పూజ, ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ చేయించుకోబోతున్నాము. ఈ పూజలన్నీ చేయించుకుంటున్నాం కాబట్టి కుమార నదిలో స్నానం చేస్తే గనక చాలా మంచిదంట. ఎవరైనా వస్తే గనక చెప్తున్నాను, మీకు కూడా ఒక ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోలా ఉంటుందని చెప్పి. ఆటో ఆయన వచ్చేసి మెయిన్ రోడ్లోని దింపేశారు. ఇక్కడ నుంచి మనం ఒక సందులా ఉందండి, ఇదంతా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లొకేషన్ అది కూడా చాలా బాగుంది, చుట్టూరు అడవులు కదండి, ప్రశాంతంగా ఉందన్నమాట. కుమార నదిలో స్నానం చేస్తే మనకి ఎలాంటి రోగాలున్నా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయనేసి అంటారు. మామూలుగా నాకు నదుల్లో అన్నా సముద్రంలో అన్నా అసలు నాకు స్నానం చేయాలంటే చచ్చేంత భయం అన్నమాట. అసలు నేను బీచ్కి వెళ్ళినా కూడా స్నానం చేయను, కానీ ఈ నదిలో స్నానం చేయడం అంటే చాలా మంచిదనేసి అంటున్నారు. అందుకని చెప్పేసి ఎలా అయినా నదిలో స్నానం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అసలే నదిలో స్నానం చేయడానికి భయపడి చచ్చిపోతుంటే ఒకసారి చేపలు చూడండి, ఎన్ని చేపలు కనిపిస్తున్నాయి ఇక్కడ. చేపలన్నీ కూడా ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాయండి, మెట్లు ఉంటాయి కదా మెట్ల వరకు చేపలే. ఆ చేపల దగ్గర స్నానాలు చేస్తున్నారు అందరూని. మా హస్బెండ్ అయితే చాలా ధైర్యంగా స్నానం చేసేస్తారు, నా పరిస్థితి ఏంటో మీరే చూడండి ఒకసారి. ఈ బుడ్డాగాళ్ళ అయితే స్నానం చేయడం మానేసి చేపలతో తెగాడేసుకుంటున్నారు. ఒకసారి చేపలు చూడండి, వామ్ము అసలు ఎన్ని చేపలున్నాయో. మన ఊరు చెరువుల దగ్గర ఇన్ని చేపలుంటే పాటికి అన్ని పట్టేసి కూరండెద్దరు. ఇంత అద్భుతాన్ని చూడడానికైనా సరే కుమార నదికి వచ్చి స్నానం చేయాల్సిందే. ఇప్పుడు స్నానం చేయడానికి మన తిప్పలు మామూలుగా ఉండవు, కనీసం నాకు నీళ్ళల్లో కాళ్ళు పెట్టాలన్నా కూడా భయమేమాట. పక్కన ఎవరన్నా నుంచుని నన్ను బలవంతంగా స్నానం చేపించాలి. వామ్మో ఇంట్లో అంటే స్నానం చేస్తాను, గాని ఇంట్లో కూడా షవర్ కింద కూర్చుని స్నానం చేయాలంటే చచ్చేంత భయం మాట. ఇంట్లో కూడా సేమ్ డొక్కుతో నీళ్ళేసుకుని స్నానం చేస్తాను. అసలు ఇంట్లో షవర్స్ ఉన్నా కూడా వేస్టే మాట మా ఇంట్లోని. ఎందుకో తెలీదు కళ్ళు మూసుకుంటే ఎంత భయమేసేస్తుందో నాకు. నా పక్కన ఈ అమ్మమ్మ గారు ఉన్నారు కదండి,
అండి. ఈ అమ్మమ్మ గారు నేను భయపడిపోతుంటే, లేదమ్మా భయపడకు, నేను ఉన్నాను కదా, నేను నీకు సాయం చేస్తాను, నువ్వు స్నానం చెయ్యి అని చెప్పేసి కర్ణాటక భాషలో అయితే చెప్తున్నారన్నమాట. సో మాకు కన్నడ వచ్చు కాబట్టి కొంచెం కొంచెం అమ్మ నాకు అర్థమవుతుంది. ఫైనల్లీ ఏదోలా అయితే నా స్నానం అది కంప్లీట్ చేసేసాను. స్నానం అది చేసేసిన తర్వాత ఇక్కడ మరమరాలు అమ్ముతారండి, షాప్స్ ఉంటాయి కదా బయట, ఇక్కడ మరమరాలు అయితే కొంటున్నాము. మనకి బాక్స్ మరమరాలు వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. మనకి కుమార నదిలో చేపలు ఉన్నాయి కదండి, ఆ చేపలకి మరమరాలు వేస్తే చాలా మంచిది అన్నమాట. సో చేపల కోసం అయితే మరమరాలు వేస్తున్నాము, చూడండి ఎలా వచ్చేస్తున్నాయో, భలే ఉన్నాయి కదా. చేసి వచ్చేసాం కదండి నది దగ్గర, ఇంక రూమ్కి వచ్చేసిన తర్వాత స్నానాలు అవి ఏం చేయకూడదు, డ్రెస్ మార్చేసుకుని ఇంక మనం అయితే గుడికి అయితే వెళ్తున్నాము. గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొక పూజ ఉంటుంది అన్నమాట, ఆ పూజ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందైతే మనం దర్శనం చేసేసుకుందాం, దర్శనం చేసేసి వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తాను నెక్స్ట్ పూజ గురించి. మనకి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోని 3 డేస్ పూజలు అయితే ఉంటాయండి. ఇది వచ్చేసి 1st డే కాబట్టి నేను టెంపుల్ మొత్తం కూడా వీడియో చూపించలేను. ఈ రోజు అంతా కూడా తెలుసుకుని రేపు పొద్దున్న అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. స్వామి వారికి తీసుకెళ్లడానికి మల్లె పువ్వులు అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచుంటే పువ్వుల వాసన గుమగుమలాడిపోతుందన్నమాట, ఎంత బాగున్నాయో. పువ్వుల రేట్లు మాత్రం టాప్ ఎగిసిపోతున్నాయి, అంత రేట్లు చెప్తున్నారు. ఫైనల్లీ కర్ణాటక కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ వ్యూ చూసారా ఎంత బాగుందో, అసలు నా ఆనందాలకైతే హద్దు లేదు. వాతావరణం అంత బాగుందన్నమాట. ఇక్కడైతే పాడుబడిపోయిన బంగ్లా అయితే ఏదో ఉంది. ఇప్పుడు వరకు మేము చాలా రాష్ట్రాల్లో చాలా టెంపుల్స్ అయితే తిరిగాము, కానీ ఇంత ప్రశాంతమైన టెంపుల్ అయితే ఎక్కడ చూడలేదు నేను. నిజంగా చాలా బాగుందండి టెంపుల్ అయితేని. బామ్మగారు జుట్టు చూడండి భలేగా ఉంది. చాలా మందికి రూమ్స్ కూడా దొరకవు కదండి, పాపం అలాంటి వాళ్ళైతే ఇక్కడ టెంపుల్ దగ్గర పడుకుంటారు. నిజానికి టెంపుల్ కి దగ్గరలో పడుకుంటే ఇంకా మంచిది, కాకపోతే మనం రోడ్డు మీద పడుకోవాలంటేనే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. దేవుడి దయ వల్ల మనకి చిన్న రూమ్ అన్నా దొరికింది, అది మన అదృష్టం అనే చెప్పొచ్చు. టెంపుల్ కి వెళ్లే దారిలోనే చెప్పల స్టాండ్ అయితే ఉంటుందండి, చెప్పులు అవి కూడా స్టాండ్ లో పెట్టేసుకోండి. ఇలా మనం బయట వదిలేస్తుంటే చెప్పులన్నీ కూడా పాడేస్తున్నారు. మేము ఆల్రెడీ చెప్పులవి బయట పెట్టేసి వెళ్ళిపోతే మా చెప్పులు అసలు కనిపించలేదు అన్నమాట. ఆ చెప్పులు వెతుక్కోవడానికి 1 గంట సేపు అయితే పట్టింది. మెయిన్ గా ఈ టెంపుల్లో 2 పూజలు చాలా విశేషంగా చేస్తారండి, సర్ప సంస్కారణ ఆశ్లేష బలి అని చెప్పేసి 2 పూజలు అయితే చేయించుకుంటారు. ఈ కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఎందుకు వస్తారంటే, మనకి ఏమన్నా సర్పదోషాలుండి సంతానం కలగక లేదంటే వివాహంలో ఆలస్యాలు అవుతూ ఉంటాయి కదండి, ఆ దోషాలన్నీ పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి సర్ప సంస్కారణ పూజలు అలాగే ఆశ్లేష బలి పూజ అయితే చేయించుకుంటారు. వీటికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా ఆన్లైన్ లో దొరుకుతాయండి, లేదంటే టెంపుల్ పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుందన్నమాట, మనకి అన్ని టికెట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనకి పూజలన్నీ అయ్యేటప్పటికి 2 డేస్ పడుతుంది. 1st డే వచ్చేసి సర్ప సంస్కరణ పూజ, 2nd డే వచ్చేసి ఆశ్లేష బలి పూజ చేస్తారు. ఈ పూజ వివరణ అంతా కూడా నేను పూజ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మొదటి రోజు సర్ప సంస్కరణ పూజ అయితే చేస్తారని చెప్పాను కదండి, ఆ పూజ టికెట్ వచ్చేసి 3,200 రూపాయలు అయితే ఉంటుంది. ప్రజెంట్ టికెట్ కాస్ట్ ఎంత ఉందో నాకు తెలియదండి, మేము చేయించుకున్నప్పుడు అయితే 3,200 అయితే తీసుకున్నారు ఆన్లైన్ లోని. ముందైతే టెంపుల్ కి వెళ్లి దర్శనం అది చేసేసుకున్నాము, అక్కడ వీడియో అది తీయనివ్వట్లేదండి. రేపు పొద్దున మేము పర్మిషన్ తీసుకుని వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాము. నెక్స్ట్ వీడియోలో టెంపుల్ అంతా కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం సర్ప సంస్కరణ పూజ అయితే బుక్ చేసుకున్నాం కదండి, ఆ పూజ చేసే ప్లేస్ కి అయితే వచ్చాము. సర్ప సంస్కరణ యాగశాల ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు. టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ కూడా ఉండదండి, నడుచుకుంటూ వచ్చేచ్చు. ఇక్కడైతే మనకి సర్ప సంస్కరణ పూజ అయితే జరుగుతుంది. మనకి టైమింగ్స్ అన్ని కూడా టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, కరెక్ట్ గా టైమింగ్ అయితే వచ్చేయాలి. ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంత అద్భుతంగా ఉన్నాయండి టెంపుల్స్, అసలు నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంత మంచి మంచి వాతావరణం కావచ్చు, అసలు ఈ పక్కన చుట్టుపక్కల మొత్తం అంతా అడవులు కదండి, అసలు చూడడానికి మాటలు రావట్లేదు మాట చెప్పాలంటేనే. మనకి శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారు కదండి,
ఇది కూడా కొంచెం ఆర్ట్ అయిపోయే మాట. కాకపోతే అది రాహుకేతు పూజ, ఇది వచ్చేసి సర్ప సంస్కరణ పూజ. ముందే అయితే సంకల్పం చెప్పడానికి ఒక కూర్చోడానికి ఇలా ప్లేసెస్ అయితే పెట్టారండి. ఎవరు పొంతుళ్ళు వాళ్ళకే ఉంటారన్నమాట. మన పొంతులు గారు వచ్చి మనకి పూజ అయితే చేస్తారు. మనకి సర్పదోషాలు గట్రా ఉంటాయి కదండి, వాటి కోసమైతే ఈ పూజలు చేసుకుంటామని చెప్పాను కదా. అలా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి ఉండదన్నమాట ఈ పూజలు. ఎవరికైతే తల్లిదండ్రులు ఇవి ఉండరు చూడండి, వాళ్ళు మాత్రమే ఈ పూజ చేయడానికి అర్హులు. ఇప్పుడు మాకు మా అత్తయ్య గారు మా మావయ్య గారు లేరు కాబట్టి మేము ఈ పూజ చేసుకోవచ్చు. అదే మా హస్బెండ్ కి అమ్మా నాన్న ఉన్నారనుకోండి, ఈ పూజ అయితే మేము చేయకూడదు. మా తరపున మా అత్తయ్య గారు మా మావయ్య గారు వచ్చి పూజ చేయాలన్నమాట. పిల్లలు లేని వారు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఉంటారు కదండి, వాళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఉంటాయి కదా. మన పెద్దవాళ్ళు పూర్వీకులు తెలుసు కానీ తెలియక గానీ సర్పాలని చంపేస్తూ ఉంటారు కదండి. ఆ దోషాలన్నీ మనకి అంటుకోవడం వల్ల మనకి సంతానం ఆలస్యం, పెళ్లి కాకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సర్ప సంస్కరణ పూజ అంటే ఏమి కాదండి, సర్పాలని పిండితో తయారు చేస్తారు అన్నమాట. అలా పిండితో తయారు చేసి వాటికి ప్రాణం అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు అవి చేస్తారన్నమాట. మనకి ఎలాంటి దోషాలు ఉన్నా పోవాలని చెప్పేసి మనకంటూ ఒక పొంతులు ఉంటారు సపరేట్ గానీ. ఆ పొంతులు గారు మనకి పూజ అనేది ఆయనే చేస్తారన్నమాట. మన చేతులుగా పూజ అయితే ఏమీ జరగదు, మొత్తం అంతా పొంతులు గారే చేస్తారు. చూడండి ఇవి వచ్చేసి పిండితో చేసిన సర్పాలు అన్నమాట, వాటికి పిండ ప్రదానం చేయిస్తారు మన చేత. మా అత్తయ్య గారు మా మావయ్య గారు లేరు కాబట్టి వీటికి పిండ ప్రదానం అయితే చెయ్యొచ్చు. అదే మా అత్తయ్య గారు మా మావయ్య గారు బ్రతుకుంటే గనక వీటికి మనం పిండ ప్రదానం చేయకూడదు. పిండ ప్రదానం అంతా చేసేసిన తర్వాత ఆ సర్పాలు ఉంటాయి కదండి, ఆ సర్పాలని తీసుకెళ్ళి అంటే బ్రాహ్మణ్సే మనమైతే తీసుకెళ్ళము, మనకంటూ ఒక బ్రాహ్మణులు ఉంటారు కదండి, వాళ్ళు ఆ సర్పాన్ని తీసుకెళ్లి అక్కడ అగ్ని కనిపిస్తుంది కదా అగ్నిగుండంలోని సర్పాలను అయితే వదిలిపెట్టేస్తారు అన్నమాట. ఇక్కడతో మనకి మొదటి రోజు పూజ అనేది కంప్లీట్ అవుతుంది. నాకు ఒకటే అర్థం కాలేదండి, మన చేతుల మీదుగా ఎందుకు చేయించలేదు, మొత్తం అంతా కూడా ఇక్కడ బ్రాహ్మిన్స్ చేస్తున్నారు అని అనిపించింది. పూజా పునస్కారం అంటే మీకు తెలిసిందే కదండి, పూజ అంతా అయిపోయేటప్పటికి ఇంచుమించు ఒక గంట సేపు అయితే పట్టింది. ఓన్లీ పూజ గురించే చెప్తున్నాను, అంతకు ముందు వెయిటింగ్ అయితే ఒక అరగంట సేపు వెయిట్ చేశాము. మా వారి డ్రెస్ లో భలే ఉన్నారు కదా చూడడానికి, అచ్చం చూడడానికి పెద్ద పొంతుల్లా ఉన్నారు. ఇప్పుడు మనకి సర్ప సంస్కరణ పూజ అయ్యింది కదండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి స్నానం చేసామన్నమాట, తలస్నానం చేసి రమ్మన్నారు. తర్వాత ఇక్కడ భోజనం పెడతారంట, ఆ భోజనానికి రావాలి. ఇప్పుడు అయితే మనం రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ వద్దాము. ఫ్రెష్ అవుదామని రూమ్కి అయితే వెళ్తున్నామండి. ఈ లోపల ఏనుగైతే కనిపించింది మాట, దానికి అరటి పళ్ళు అవి కొనేసి ఇచ్చాము. భలే అనిపిస్తుంది కదండి, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏనుగులు అవి కనిపిస్తాయి కదా. నేనైతే ఏనుగు వెనకాల ఎంట్రుకలు ఉంటాయి కదండి, తోకకి ఎంట్రుకలు ఉంటాయి కదా, ఆ ఎంట్రుకు కోసం ఇంచుమించు ఒక అరగంట సేపు అయినా ఆయన వెనకాల తిరుగుతూనే ఉన్నాను. ఆ డబ్బులు ఎక్కువ ఇస్తాము, ఎంటుకు ఇవ్వండి ఎంటుకు ఇవ్వండి అనేసి అడుగుతూనే ఉన్నమాట, కానీ ఎంటుకు మాత్రం ఇవ్వననేసి అన్నారు. ఈ మధ్యన ఏనుగెంట్రుగా ఉంగరాలు పెట్టుకుంటున్నారు కదండి, మేము కూడా చేయించాం కదా, ఏనుగెంట్రుక ఒరిజినల్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి దీని వెనకాలే తిరిగాము. కానీ ఎంటుక మాత్రం దొరకలేదండి, అలా అయ్యింది. జాయిగా వర్షం పడుతుందన్నమాట, ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో చూడండి ప్రకృతి. నాకు ఈ క్లైమేట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. ఈ వర్షం అయితే తగ్గేటట్టే లేదు, ఇంచుమించు ఒక అరగంట సేపు నుంచి ఫుల్గా వర్షం మాట. రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి రమ్మన్నారు, వానదేవుడి దయ వల్ల ఇక్కడే తలస్నానం చేసేసాము. చక్కగా స్నానం అది చేసేసామన్నమాట, హెడ్ బాత్ చేసేసాము. ఇంక హెడ్ బాత్ అది చేసేసి స్నానం చేసి ఇంక భోజనానికి రమ్మని చెప్పారు అన్నమాట, కరెక్ట్గా 1 గంట కల్లా వచ్చామని చెప్పారు. టైం వచ్చేసి 1 గంట అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి భోజనం అయితే చేసేద్దాము, భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెప్తారు అన్నది మళ్ళీ అయితే చెప్తారు మీ అందరికీ. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఈ పూజలన్నీ చేయించుకుంటాం కదండి, మనం బయట అయితే ఎలాంటి ఫుడ్ తినకూడదు. మనకి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రసాదం ఇస్తారు అన్నమాట, ఆ ప్రసాదం అయ్యేంత వరకు అంటే ఆ ప్రసాదం మన దగ్గర ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా బయట ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ నాన్ వెజ్ కానీ ఏమీ తినకూడదు. ఈ టెంపుల్లో పూజ అయ్యేంత వరకు అంటే 2 డేస్ పూజలు ఉంటాయని చెప్పాను కదండి, ఈ 2 డేస్ కూడా మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిను ఇవన్నీ కూడా వేళ్ళే పెడతారు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా పెడతారన్నమాట, కంపల్సరీ ఇక్కడే భోజనం అది చెయ్యాలి. చక్కగా రైస్ పెట్టారు, కొబ్బరి చట్నీ ఏదో వేశారన్నమాట, ఇంకా సాంబార్ వేస్తారనుకుంటా, చూడాలి వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో.
దేవుడి ప్రసాదం దొరకడమే గొప్ప. అలాంటిది మనం రుచి పచ్చి ఏం చూసుకోకూడదు, ఎలా ఉన్నా తినేయడమే. అలా అని టేస్ట్ బాగోలేదని కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఫుడ్ తినడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంక ఎలాంటి పూజలు అయితే లేవు, రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోమని చెప్పారు. మంచం మీద కాకుండా చాప మీద పడుకోమని చెప్పారన్నమాట. ఆఫ్టర్నూన్ భోజనం చేస్తాం కదండి, చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామాట. ఇదే మనము ఉన్న రూమ్ ఇది. ఇంకా సాయంత్రం ఒకసారి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఒకటి ఉందన్నమాట, ఆ గుడికి ప్రదక్షిణ చేయమన్నారన్నమాట. లోపలికి వెళ్లకుండా బయట నుంచే ప్రదక్షిణ చేసేసి మళ్ళీ ఆరింటికల్లా టిఫిన్ చేయడానికి వచ్చామన్నారు. కరెక్ట్గా ఆరింటికి అయితే టిఫిన్కి వచ్చామన్నారన్నమాట. ఇంకా టిఫిన్ చేసేద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుందన్నమాట. ఆ దేవుడి దర్శనానికి చేసుకుని ఇంకా టిఫిన్కి వెళ్ళాలి. ఇంక ఇలా అయితే ఈరోజు ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది ఈ ప్రాసెస్ అవ్వగానే ఫుల్ వర్షం వస్తుంది, చాలా వర్షంగా ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ రెండైతే ఉంటాయండి. ఇలా వంతెన కింద కనిపిస్తూ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కదండి, దీని వచ్చేసి కుమారధార అంటారు. పొద్దున మనం నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసాం కదండి, ఆ వాటరే మనకి ఇక్కడ వరకు అనేది వస్తూ ఉంటాయి. ఇలా మనం రైట్ సైడ్ కి వెళ్ళామనుకోండి, వంతెన దాటి సర్ప సంస్కరణ పూజలు అయితే యాగశాల అయితే అక్కడ ఉంటుంది. ఇదే మనము సేమ్ ఇలా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామనుకోండి, ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికక్కడ బోర్డ్స్ అవి పెట్టేసి ఉంటాయి, శ్రీ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన అని రాసుంది కదండి, కన్నడలో రాసుంది. ఇప్పుడు మనం సాయంత్రం మనకి ఎలాంటి పూజ అయితే ఉండదు, ఈ ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చెయ్యాలి, దేవుణ్ణి మాత్రం దర్శనం చేసుకోకూడదు. మనకి 2 రోజు ఆశ్లేష బలి ఉంటుంది కదండి, ఆశ్లేష బలి పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు చెప్తారు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అనేసి. అప్పుడు మనం దర్శనం అనేది చేసుకుంటాం అన్నమాట. ఎద్దుల బండికి కడతాం కదండి, అదే ఇది, భలే ఉంది కదా చూడడానికి. టెంపుల్స్ అన్ని కూడా ఒక ఇల్లు లాగే ఉన్నాయండి అన్ని కూడాని. ఇక్కడైతే ఒక బావిలా కనిపిస్తుంది కదా, ఒక బావి కూడా ఉంది ఇక్కడ. ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పుట్టలో ఉంటుంది అన్నమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పుట్టలా ఉంటుంది అన్నమాట, అక్కడే దర్శనం అనేది చేసుకుంటాము. మా వారైతే దూరం నుంచి దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. మార్నింగ్ సర్ప సంస్కరణ పూజ చేసుకున్నప్పుడు ఇది లొకేషన్ అంతా మీకు సరిగ్గా చూపించలేదు కదండి, ఇప్పుడైతే మనం ఆ లొకేషన్ అయితే చూద్దాము. మార్నింగ్ హడావుడిగా పూజ లేట్ అయిపోతుందని చెప్పేసి వీడియో అది తీయకుండా పూజకైతే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎలాగో కొంచెం ఫ్రీగా ఉన్నాం కాబట్టి వీడియో అంతా క్యాప్చర్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. సర్ప సంస్కరణ పూజ చేసుకోవడానికి ఈ వేళ అయితే వెళ్తామండి. డోర్స్ చూసారా ఎంత బాగున్నాయో, డోర్ మొత్తం కూడా గంటలు అలాగే దేవుడికి సంబంధించిన బొమ్మలన్నీ కూడా పెట్టేసి చాలా బాగుందన్నమాట. అసలు చూడడానికి ఎంత డిఫరెంట్ గా అనిపిస్తుందో. ఒక పక్క నుంచి ఈవినింగ్ టైం అయిపోతుంది కదండి, పక్షులు సౌండ్స్ మాట కిలకిల అంటూ. అసలు వాతావరణం గురించి ఏమని వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఒక కవిని అయ్యున్నా బాగుండేదేమో, ఒక మంచి కవిత్వం రాసేసి మీ అందరికీ వినిపించేద్దును, కానీ మనకు అంత కవిత్వాలు అయితే రావు. కొన్ని కొన్ని సినిమాల్లోని మంచి మంచి టెంపుల్స్ లొకేషన్స్ చూపిస్తారు కదండి, ఈ టెంపుల్స్ అన్ని ఎక్కడుంటాయి అబ్బా అని ఆలోచించేదాన్ని. కానీ మనం దేశం మొత్తం తిరిగితేనే కదా ఇలాంటి అద్భుతాలన్నీ చూడగలము. ఇదంతా కూడా అడవులు మూలానే చల్లటి గాలి, ఆ గాలికి తగ్గట్టు వర్షం కూడా వస్తుందండి. ఇలాంటి వాతావరణంలో బ్రతకాలంటే కూడా అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ చివరైతే శివయ్య బొమ్మ అయితే కనిపిస్తుంది అన్నమాట, ఒకసారి మనం శివయ్య దగ్గరికి కూడా వెళ్దాము. పొద్దుట మనం సర్ప సంస్కరణ పూజ చేయించుకున్నాం కదండి, అది అక్కడ మొత్తం మనకి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ లోపల కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట, ఇల్లు లాగా. ఇక్కడైతే శివయ్య విగ్రహం అయితే పెట్టారన్నమాట, తపస్సు చేస్తున్నట్టు ఎదురుగుండగా నందీశ్వరుడు. మళ్ళీ శివయ్య కింద కూర్చున్నారు కదండి, మనకి పులి చర్మం ఉంటుంది కదా, పులి మీద కూర్చున్నట్టు శివయ్య విగ్రహం అది పెట్టి కూడా చాలా బాగుంది అన్నమాట. డిజైన్ అది చాలా బాగా గీశారు, ఎంత బాగున్నాయండి అసలు, ఏమని చెప్పాలి అసలు అని. ఇక్కడైతే మంచి ఫోటోషూట్స్ మంచి మంచి వీడియోస్ బోల్డ్ అన్ని ఫొటోస్ దిగేయచ్చు మాట, అంత బాగుంది. ఆ వెనకాల పెద్ద పెద్ద చెట్ల కింద కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా వక్కలు మాట, మనకి పూజల్లో వాడతాం కదా వక్కలు, అవన్నీ కూడా వక్క చెట్లు మాట. కన్నడలో వీళ్ళు అడికీలు అడికి చెట్లు అనేసి అంటారు.
అటు సైడ్ దూరంగా రాళ్ళతో ఒక ఎత్తుగా ఒకటి అయితే కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. అసలే మనకి చెయ్యి చాలా దురదా, ఏ పుట్టలో ఏ పాము ఉంది, ఏ పాము ఎలాంటి గుడ్లు పెట్టాయి, కోడి పెట్టిందా పాము పెట్టిందా, ఇవన్నీ చూడడం బాగా అలవాటు మాట. అలా ఇక్కడ ఏముందో చూడడానికి వచ్చాను. లైన్ గా మెట్లు అయితే ఉన్నాయండి, ఆ మెట్లు కూడా ఎక్కేస్తుంది అనమాట పైన ఏముందో చూడడానికి. తీరా పైకి వెళ్ళిన తర్వాత పైన అయితే ఏమీ లేదండి, ఒక చిన్న శివలింగం ఉంటుంది కదా, చిన్న శివలింగం అయితే పెట్టారు. మా హస్బెండ్ ని వచ్చి వీడియో తీయమంటే ఏం అవసరం లేదు నువ్వు కిందకి రా పడిపోతావు అని చెప్పేసి అంటున్నారు. చివరికి వీడియో కూడా తీయలేదన్నమాట. కానీ పైకి వెళ్ళిన తర్వాత చిన్న లింగం ఒకటే ఉందండి, శివలింగం ఉంది. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఇంకా టిఫిన్ చేయడానికి అయితే టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చూడాలి సాయంత్రం ఎలాంటి టిఫిన్ పెడతారో. మీ అందరికి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, పూజలు చేసే వాళ్ళకి సపరేట్ కౌంటర్ అంటే ఉంటుంది అన్నమాట. అంటే టిఫిన్ కౌంటర్ భోజనం కౌంటర్ వేరేగా ఉంటుంది అన్నమాట పూజలు చేయించుకున్న వాళ్ళకి, అది దర్శనాలకు వచ్చే వాళ్ళకి వేరేలా ఉంటుంది. వామ్మోయ్ నాకైతే నచ్చని టిఫిన్ అయితే పెట్టేశారు, ఉప్మా చచ్చినట్టు తినాల్సిందే, ఇంకా బయట ఏమీ తినడానికి ఉండదు, ఆకలేమో దంచేస్తుంది. ఉప్మాని ఇదేదో తీయగా ఉన్నాయండి అటుకులు, అటుకులు అయితే పెట్టారు, అటుకులు కొంచెం బాగానే ఉంది కానీ ఉప్మా అయితే నాకు అస్సలే ఎక్కదన్నమాట. ఉప్మా చూస్తే చాలు నాకు కన్నీళ్ళే, ఇంకా అంత భయం మాట. ఇంకా టిఫిన్ అది చేసేసిన తర్వాత టీ తాగే వాళ్ళకి టీ, పాలు తాగే వాళ్ళకి పాలు, కాఫీ తాగే వాళ్ళకి కాఫీ అయితే ఇస్తున్నారన్నమాట. ఇదైతే అదృష్టం అనే చెప్పొచ్చు. ఇంక ఇప్పుడు టిఫిన్ తినడంతో ఇప్పుడు పూజ వరకు కంప్లీట్ అయిపోయినట్టే, ఇంక ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. చూసారు కదండి ఇది ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదే చేస్తే కొత్త సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.